ఓకే సీఎం గారు పంపించారమ్మా మీ అందరికీ మీ వర్షాలు వచ్చినందుకు సీఎం పప్పులన్నీ కిందకి పడదా డాలే ఫిర్ ఓకే సార్ మేడం ఆగే చో నల్లా కొద్ది రోజుల నుంచి ఎడతెరిపకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనగా ఉన్నారు. తగ్గిందని తగ్గుముఖం తగ్గింది అనుకున్న సమయంలోనే ఏదైనా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేలోపే మళ్ళీ వర్షం పడుతూ ఉన్నది. ఈ కంటిన్యూస్గా వర్షం పడడంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, వాళ్ళకు ఒక ఇమీడియట్ రిలీఫ్ లెక్క ఇవ్వాలని మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి 15 రోజులుగా సరిపోయే సరుకులు, బియ్యం, పప్పు, నూనె, చక్కెర, గోధుమ పిండి అలాంటివన్నీ కూడా నిత్యావసర సరుకులతో పాటు బట్టలు అవన్నీ కూడా తడిచిన ముద్దైనందుకు వాళ్ళకి కప్పుకోవడానికి ఒక మంచి ఒక 3 బ్లాంకెట్లు కూడా ప్రజలకు ఇంటింటికి చేరవేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఎంత ఈ బాధితులకు చేసినా తక్కువ అయినా కానీ వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ కోసమని ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగారంటే కేసీఆర్ గారు వాళ్ళు ఒక్క వాళ్ళనే సాధ్యమైంది. ఎందుకంటే అనునిత్యం ప్రజల కష్టాలు తెలిసినైనా కాబట్టి ప్రజలకి ఇమీడియట్ రిలీఫ్ దేనివల్ల అంటే ఫుడ్ వల్ల, వాళ్ళకి కప్పుకోవడానికి పడుకోవడానికి నీట్గా బ్లాంకెట్స్ అవి ప్రొవైడ్ చేయడం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి చూస్తుంటాం మనం ఇట్లా వరద దాంట్లలో సడన్గా అయిన కెలామిటీస్లో ఎప్పుడుకో కానీ మనకి రిలీఫ్ కానీ వాళ్ళకి అందాల్సిన సాయం అందదు. అలా కాకుండా ఈ వరదలోనే వాళ్ళకి అందే సాయం అందించాలని మా అందరికీ కూడా ప్రజాప్రతినిధులకు ఒక మెసేజ్ ఇచ్చారు. వర్షం పడినా తుఫాన్ పడినా కానీ ఎవరైతే తడిచి ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇవన్నీ సప్లై చేయమని, అందించమని, ప్రభుత్వం తరఫున వాళ్ళకి అండగా భరోసాగా ఉండమని. అదేవిధంగా నిన్నటి నుంచి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రతి దగ్గర మన కేటీఆర్ గారు లాంఛనంగా స్టార్ట్ చేశాక నిన్నటి నుంచి ప్రతి దగ్గర స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా ఏరియాలో ఎమ్మెల్యే గారు, నేను కలిసి కూడా ఇంటింటికి వెళ్ళి ఈ దుప్పట్ట కార్యక్రమాలు, ఇంకా రేషన్ కిట్స్ అందజేస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఎవరైతే వర్షంలో తడిచిన వాళ్ళు వారందరికీ కూడా
ఈ అందజేయడానికి మా వంతు కృషిగా మేము చేస్తా ఉన్నాము. ఎంత లిమిట్ అని కాకుండా ఎవరైతే బాధితులున్నా అందరికీ కూడా అందుతుంది కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ప్రతి ఇంటికి కూడా మీ దగ్గరకే సాయం వస్తుందని మరొకసారి భరోసా చెప్తా ఉన్నాము. సడన్గా పడిన వర్షాలు అతల కుతలమైనా కానీ ఎవరి సాయం వాళ్ళు అందించుకుంటూ ప్రజలను మనం కాపాడుకుంటూ వెళ్తున్నామండి. స్థానిక కార్పొరేటర్ గారు, జోనల్ కమిషనర్ గారు, డీసీ గారు, మేమంతా కూడా గత 2 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి నిత్యావసరాలు, బ్లాంకెట్లు ఇవన్నీ కూడా ఎక్కడైతే పీడిత కుటుంబాలు ఉన్నాయో ఈ అకాల వర్షాల వల్ల, ఎవరైతే ఈ వర్షాల వల్ల ఇల్లు కోల్పోవడం కానీ లేకపోతే నిత్యావసరాలు మొత్తం కూడా అస్తవ్యస్తం కావడం కానీ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వెనువెంటనే వీళ్లకు కావాల్సినటువంటి నిత్యావసరాలు అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిన్ననే మేము మొదలుపెట్టాము. అయితే ఇంటింటికి వెళ్ళాలని, ఎందుకంటే ఎవరైతే నిజంగా ఈ యొక్క బాధ్యతలు ఉన్నారో, ఈ వర్షాల వల్ల ఇండ్లు మళ్ళా నష్టం కానీ లేకుంటే ఆస్తి నష్టం కానీ ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ఒక పక్కన అంచనా జరుగుతూ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకు ఇంట్లో ఏమేమి నష్టం జరిగింది, ఒకవేళ వాళ్ళ ఇండ్లు కూలిపోయినా వారికి మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆర్థిక సాయం అందిస్తాం తప్పకుండా. అయితే ముందు ఎవరికే కానీ ప్రజలకు ఏం కావాల్సింది అంటే నిత్యావసరాలు కావాలి. నిత్యావసరాలు అంటే తినడానికి తిండి కానీ మంచినీళ్ళు వ్యవస్థ కానీ వాళ్ళకి కావాలి కాబట్టి ఆ వ్యవస్థని మాత్రము ప్రభుత్వ పరంగా నిన్న గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు మరి లాంఛనంగా అది మొదలుపెట్టిన సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉండాలి, ఒక భరోసా కల్పించాలి, ప్రభుత్వం మీ ఇంట ఉంది అనే విషయాన్ని తెలపాలన్న విషయంతో అందుకనే ఇంటింటికి వివిధ ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడైతే ఇలా మరి బాధ్యతలు ఉన్నారో ఈ యొక్క వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి ఇండ్లు కానీ ఆస్తి కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ అందరికీ అవి అందించి మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా డిఎంసీ మా డీసీ గారు వారి సిబ్బంది కూడా పూర్తిగా అంచనా వేసి అంచనా ప్రకారంగా ముందు మాత్రము ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో మిగతా కార్యక్రమాలు కూడా చేపట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం మీ వెంటనే ఉంది, ప్రభుత్వం మీ గురించే ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడానికి మేము ఇట్లా పర్యటిస్తున్నాం. తప్పకుండా ప్రజలు ఎలాంటి అధైర్యానికి గురి కావద్దు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పేద ప్రజల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజాసేవలో ఉండాలన్నటువంటి ఏదైతే సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారో మరి ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిన్న బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరి 5,000 కోట్లు అన్నారు, మీరు ఇచ్చింది 5 కోట్లే అన్నాడు. అంటే 5,000 కోట్లు అంచనా ఓన్లీ అప్పుడు ఇమీడియట్గా అక్రాస్ ద టేబుల్ వచ్చినటువంటి అంచనా, అది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎన్నో 1,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అందుకనే ఇది మేము జాతీయ విపత్తు కింద గుర్తించాలని, నేషనల్ కెలామిటీ కింద గుర్తించాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడే ముందు ఈ రాష్ట్రం మీద నిజంగా ప్రేమ గౌరవం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇప్పించండి డబ్బుని. ఏదైతే మాకు రావాల్సిన డబ్బులే ఇవ్వకుండా ఇప్పుడు నిజంగా దిస్ ఈజ్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. అందుకనే మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు మీరు ఇప్పించండి. ఇప్పియకుండా పెద్ద పెద్ద మాటలు ఇక్కడ మాట్లాడితే మీరు చూశారు ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు మీకు ఎందుకు వచ్చిందని చెప్పి, ఇది ప్రచారంలో భాగంగా వచ్చినట్టు ఉందని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి హక్కు, మాదైతే హక్కు ఉందో ఆ హక్కుని ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని మీరు ఇంకా ఈయన ఇది ప్రజల ముందు ఇదిగా దోషులుగా నిలబడొద్దని మేము కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు ఎక్కడెక్కడైతే కష్టాలకు గురయ్యారో అందరి కష్టాలు తీర్చడంలో మేము కరెక్ట్ 24/7 వాళ్ళకి అవైలబుల్ ఉండి తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తాం. మీ మీడియా సోదరులు కూడా చాలా పెద్ద ఎత్తున మాకు సహకరిస్తుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సాయాన్ని ప్రజలకు అందే విధంగా వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మీరైతే ప్రచారం చేస్తున్నారో మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇప్పుడు ప్రతి వీధిలో ఎక్కడెక్కడైతే ఈ నష్టం జరిగిందో, లోటు తట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఈ వర్షాల వల్ల ఏదైతే ఇండ్లు ఆస్తి కానీ లేకుంటే నిత్యావసరాలు ఎక్కడైతే కోల్పోయారో అందరికీ, అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ఇక్కడ పెరిఫెరల్ ఏరియాస్ కానీ కోర్ సిటీలో కానీ అంతటా కూడా ఎక్కడెక్కడైతే ఈ సమస్య ఉందో అందరు ప్రజాప్రతినిధులు దీంతో నిమగ్నమయ్యారు. ఇక వేరే పని ఏం లేదు, మొత్తం అందరు కూడా ప్రజలు నిజంగా మాకు ప్రభుత్వం సరైన సమయానికి మరి ఎంబడే రియాక్ట్ అయిందని చెప్పి ప్రజలు అనుకునే వరకు కూడా మేము ప్రజల మధ్యన ఉండి ఎవరికి కూడా ఎక్కడైనా ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా పొరపాటు వల్ల ఎవరైనా తప్పిపోయి ఉంటే కూడా ఎవరికైనా అందకపోతే అది మా బాధ్యత అని మీ మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం. వారందరూ కూడా అందించి ఎవరికైతే అవసరం ఉందో, ఒకవేళ పొరపాటు వల్ల ఎక్కడన్నా ఐడెంటిఫై చేయడంలో కొంచెం పొరపాటు జరిగి ఉంటే వాళ్ళకు కూడా మేము స్వయంగా వెళ్ళి అధికారులకు ఇచ్చి మేము కూడా వెళ్ళి తప్పకుండా ఇస్తాం.